హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఎవరైతే ఈ నెలాఖరులోగా బ్యాంక్ సేవలు వరుసగా వినియోగ సేవలు వినియోగించుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. అంటే ఈ వారంలో బ్యాంకులు ఏ రోజున సెలవులు ఉండబోతున్నాయి, ఏ రాష్ట్రాలకు సెలవు ఇస్తున్నారు, ఏ కారణంగా ఇస్తున్నారు అనే వివరాలు ఈ వీడియో తెలియజేస్తాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు వెంట వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి దయచేసి మిత్రులందరూ చూసిన వారందరూ కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనకు ఏ రాష్ట్రంలో ఏ రోజున బ్యాంకులు సెలవు ఇస్తున్నారు, ఏ కారణం చేత అనేది ఇప్పుడు చూసినట్లయితే, మొదటగా చూస్తే నవంబర్ 19వ తేదీన గురునానక్ జయంతి సందర్భంగా కార్తీక పూర్ణిమ సహా అలాగే హైదరాబాద్ పలు ప్రాంతాల్లో బ్యాంకులు అయితే పనిచేయవు. అలాగే నవంబర్ 21వ తేదీన ఆదివారం కారణం చేత ఆ రోజు కూడా బ్యాంకులకు సెలవే. అలాగే నవంబర్ 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా చూసినట్లయితే కనకదాస్ జయంతి, అంటే కేవలం బెంగళూరులో మాత్రమే బ్యాంకులు క్లోజ్లో ఉంటాయి. అలాగే నవంబర్ 23వ తేదీన ఈ నవంబర్ 23వ తేదీన మనకు షిల్లాంగ్లో బ్యాంకులకి అయితే సెలవు. అలాగే నవంబర్ 27వ తేదీ వచ్చేసరికి 4వ శనివారం కారణంగా ఆ రోజు కూడా బ్యాంకులకు సెలవే. నవంబర్ 28న ఆదివారం కారణంగా ఆ రోజు కూడా బ్యాంకులకి అయితే పని దినాలు సెలవు కానున్నాయి. అయితే బ్యాంకులు సెలవులు ఉన్నా కూడా ఆన్లైన్ బ్యాంకులకు సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. అందువల్ల బ్యాంక్ కస్టమర్లు ఏమైనా పని ఉంటే ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల ద్వారా దాన్ని పూర్తి చేసుకోవచ్చు. మనీ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి పలు రకాల సేవలు ఆన్లైన్లో పొందవచ్చు. ఫ్రెండ్స్, చూస్తున్నా కదా, మనకైతే నవంబర్ నెలలో ఈ చివరాఖరిలో ఏ రోజు ఎప్పుడు సెలవు ఉంటుందో మీకు తెలియజేశాను. ఆల్మోస్ట్ ఈ నెలాఖరులో పనిచేస్తున్నటువంటి ఈ సెలవు దినాల్లో ముగిసినట్లే నెక్స్ట్ డిసెంబర్ మంత్ సంబంధించి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో దయచేసి చూసిన వారందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, ఫాలో అవ్వండి. జై హింద్.